అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఒక అపూర్వమైన సంఘటన, ఒక దాన్ని తెలియచేయాలి. ఇక్కడ అంకమ్మ తల్లికి ఇక్కడ మన ఈ మండపం నిర్మిస్తున్న ఈ నిర్మాణంలో భాగంగా ఆమెకి ఫ్లోరింగ్ చేయడానికి, ఫ్లోరింగ్ చేసే ముందు ఇంకొంచెం కింద ఎంతవరకు మనం ఫ్లోరింగ్ చేస్తే బాగుంటుంది ఆ లెవెల్ అని చెప్పేసి కొంచెం మట్టి చుట్టూ ఉన్న మట్టిని తీయడం జరిగింది. మీరు ఇంతకుముందు ఫోటోలో ఇప్పుడు చూపిస్తున్నట్టుగా మొట్టమొదట మనకు ఆమె దర్శనం ఇచ్చినప్పుడు ఇక్కడ వరకే ఉండింది, అంటే జస్ట్ ఇట్లా ఈ చెస్ట్ వరకే మనకు ఆమె కనపడుతూ ఉండింది. ఆ తర్వాత కొంచెం తీసి పెయిన్ తర్వాత తీసిన తర్వాత ఆమె కాళ్ళు కనిపించే ఆ వృత్తాంతంతో మీకు చెప్పాను. 2 వారాల క్రితం ఫ్లోరింగ్ వేద్దామని ఆమె దగ్గర ఆమె చుట్టూ ఉన్న మట్టి ఇంకొంచెం తీస్తూ ఉన్నాం, అంటే ఆ పీఠం ఎక్కడి వరకు ఉందో ఆ పీఠం వరకు కూడా ఫ్లోరింగ్ వేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇంకెంతవరకు పీఠం ఉందో చూద్దాము అని చిన్నగా ఆ మట్టి తొలగిస్తూ ఉంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్గా అనూహ్యంగా ఆ పీఠం కింద ఒక వ్యక్తి ఉన్నాడు. ముందు రాక్షసుడేమో అనిపించింది, కానీ తర్వాత ఇంకా పరిశీలనకు జాగ్రత్తగా చూస్తే కత్తి డాలు పట్టుకున్న ఒక యోధుడిలాగా ఉన్నాడు. అంకమ్మ తల్లి యొక్క కుడికాలు ఆ వ్యక్తి తల మీద ఉంది. సో ఎలా ఉంది అంటే, అది ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నట్టుగా ఆ పీఠంతో సహా అమ్మవారిని మోస్తున్నట్టుగా ఉంది. అది చాలా ఆశ్చర్యం వేసింది. ఇంతవరకు ఎక్కడా కూడా ఆ అంకమ్మ తల్లికి వాహనం ఉన్నట్టుగా నేను ఎక్కడా చూడలేదు, ఎక్కడా వినలేదు. ఎంత అద్భుతంగా బయటపడింది అంటే, ఆ రోజు అక్కడ మేము చూసిన వాళ్ళందరం కూడా చాలాసేపు షాక్ అయ్యామన్నమాట. ఇంతవరకు ఆ కింద అంత ఉంటుందన్న సంగతి ఈ ఊళ్ళో వాళ్ళు ఎవ్వరూ చూడలేదు. ఆమెను ఇప్పటివరకు కూడా నడుము వరకే చూసారు, కానీ ఆ కింద ఆమె పీఠము, ఆ పీఠం దగ్గర ఆ వాహనం ఉన్న సంగతి ఎవ్వరికీ తెలియదు. మొట్టమొదటిసారిగా బయటపడింది. ఆ విషయం బయటపడిన తర్వాత దాని మీద కొంచెం రీసెర్చ్ చేసి కొంతమంది ఉపాసకులు, కొంతమంది గురువులతో మాట్లాడిన తర్వాత ఇంకా కొన్ని విషయాలు తెలియడం, అంతేకాకుండా నాకు ఒక అద్భుతమైన కళ అదే రోజు రాత్రి ఒక సందేశాత్మకమైనటువంటి ఒక మంచి కళ రావడం. ఆ కళ ఏంటంటే, నేను ఇక్కడ ఇలాగే కూర్చొని ఉన్నానంట. కూర్చొని ఉంటే ఆమె దగ్గర కూర్చొని నేను ఆలోచిస్తున్నాను అనమాట, ఏంటి నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఎలా చేయాలి అని ఆలోచనలో ఉన్నాను. ఆ వాహనాన్ని అంతా చూసి, ఏమిటి ఆమె ఇలా ఉంది, వాహనం ఏంటి, దీనికి ఏమైనా అర్థం ఉందా, ఇప్పుడు మనకి ఇంకేమైనా అదనంగా చేయవలసి ఉంటుందా అన్న విషయాలు ఆలోచిస్తూ కూర్చొని ఉన్నాను రాత్రి కళ. అక్కడ కళ్ళు కూర్చొని ఉంటే ఒక ఎర్ర చీర కట్టుకున్న ఒక స్త్రీ ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈమె చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంది. నేను ఆమెను చూశాను, ఎవరు ఈమె అని నేను అడిగాను అనమాట. ఎవరమ్మా నువ్వు, ఏంటి ఇక్కడ తిరుగుతున్నావు అని చెప్పి అడిగాను. అడగంగానే ఆమె చెప్పింది విషయం ఏంటంటే, ఎంత ఒళ్ళు పులకరిస్తుందంటే ఇప్పటికి కూడా దాన్ని తలుచుకుంటే, ఆమె ఈ ఇక్కడ నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నాకు దుష్టగ్రహ పీడ అలాగే నరదృష్టి ఎన్నో కష్టాల్లో నష్టాల్లో ఉన్నాను నేను, అందుకని ఇక్కడ చుట్టూ తిరుగుతున్నాను, ఆమె అంకమ్మ తల్లి నన్ను రక్షిస్తుంది, అందుకని నేను చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాను అని చెప్పింది. చెప్తే నీకు ఎవరు చెప్పారమ్మా ఇక్కడ ఇలా ప్రదక్షిణ చేస్తే ఇలా పోతాయని చెప్పి, ఇదంతా సంభాషణలా జరుగుతుంది అనమాట కళ్ళు చాలా స్పష్టంగా. ఎవరు చెప్పారమ్మా అంటే, మా చెల్లి చెప్పింది. ఎవరమ్మా మీ చెల్లి అని చెప్పి అడిగాను, ఆమె చెప్పిన మాట నాకు అర్థమైంది అంతే. అసలు ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచి ఆ కళ్ళ నుంచి బయటకు వచ్చేసాను. అది ఎంత అద్భుతమైన సందేశం అనిపించిందంటే, చాలాసేపు దాని గురించి ఆలోచించి ఆ తర్వాత వెంటనే మా వాళ్ళకి ఫోన్లు చేసి ఇట్లా జరిగింది అని చెప్తే, వాళ్ళందరూ దాన్ని అనలైజ్ చేసి ఆ ఫోటో చూసి నాకు వచ్చిన కళ గురించి బాగా ఆలోచించి వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, అదొక మంచి సందేశం. ఆమె చుట్టూ ఇప్పుడు ఆ గండోదరుడి వాహనం మీద కూర్చున్న అంకమ్మ తల్లి చుట్టూ గనక ప్రదక్షిణం చేస్తే నరదిష్టి నివారణ, అట్లాగే గ్రహపీడలు, అట్లాగే దుష్టగ్రహపీడలు అంటే దుష్టశక్తుల ద్వారా పీడింపబడే వాళ్ళకి, తర్వాత అకారణమైన కష్టాలను ఎదుర్కొనే వాళ్ళకి ఇవన్నీ కూడా సమస్య పోతాయి, ఆమె రక్షిస్తుంది, ఆమె వాళ్ళందరికీ కూడా రక్షణ కలిగిస్తుంది, దానికి ఒక ప్రాసెస్ పెడదాము అని చెప్పి వాళ్ళందరికీ చెప్పడం, మీ అందరం కూర్చొని దాని గురించి ఆలోచించడం. చివరికి ఆ ప్రాసెస్ ఏంటి అంటే, మనకు అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈమె చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేసి ఇక్కడ కూర్చొని, ఇక్కడ ప్రదక్షిణ చేసి 108 సార్లు ఆమెకు ఒక గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ అని ఒక దాన్ని అట్లా బలించి, అంటే దాన్ని ఆమెకి సమర్పించి
ఇక్కడ కనుక పూజ చేసుకుంటే దానికి అదనంగా నేనేం చెప్తానంటే అదంతా చేసిన తర్వాత ఒక 3 సార్లు లలితా సహస్రనామాన్ని ఇక్కడ కూర్చొని పారాయణ చేసి కనుక వెళితే వాళ్ళకి అవన్నీ పోతాయి. వాళ్ళు అలాంటి నష్టాలు అలాంటి కష్టాలు ఉన్న వాళ్ళకి నుంచి ఆ దేవత వాళ్ళని కాపాడుతుంది, రక్షణ కల్పిస్తుంది అన్న దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎంతో శక్తి ఆమె దగ్గర ఉందన్న దానికి ఇంకా ఉదాహరణలు. నేను 2 వారాల పాటు ఎందుకు ఆగాను అంటే విషయం చెప్పకుండా నేను చూడాలి అనుకున్నాను అన్నమాట. ఆమె శక్తిని అక్కడ ఆమె దగ్గర ఉన్న సత్యాన్ని పర్సనల్గా అనుభవించిన తర్వాతే మీకు చెప్పాలి అని చెప్పి నేను ఇక్కడ ఆమెని కొన్ని గమనించి నాకు వ్యక్తిగతంగా అనుభవం అయిన తర్వాతే నేను మీతో పంచుకుంటున్నాను ఈ విషయం. తమిళనాడులో ఈమెనే కరుమారి అమ్మన్గా కొలుస్తారు. కరుమారి అమ్మన్ అంటే ఆరోగ్యాన్ని ప్రసాదించే మహాశక్తి దేవత. అంటే ఈమెలో ఇక్కడ వెలిసిన ఈ దేవతలో ఎన్ని శక్తి రూపాలు ఉన్నాయో చూడండి. ఈమె చుట్టూ ప్రదక్షిణ చేస్తే, ఈమెకి పూజ చేస్తే ఆరోగ్యం, శత్రుబాధ నివారణ, దుష్టపీడ నివారణ, దుష్టశక్తుల నివారణ, అలాగే అకారణ కష్టాల నివారణ ఇవన్నీ మనకు కలుగుతాయి. ఒక స్థపతి ఒక ఆయన మాత్రం ఆ ఫోటో చూసి గండోదరుడుని వాహనంగా వాడేది ఎల్లమ్మ దేవత. ఎల్లమ్మ అంటే ఎవరో కాదు, మీకు తెలుసు కదా, మహర్షి జమదగ్ని యొక్క భార్య, పరశురాముని తల్లి అన్నమాట. అయితే ఆమె రేణుకాదేవి కదా, అసలు పేరు రేణుకాదేవి, ఆమెనే ఎల్లమ్మ దేవతగా కొలుస్తాం. అయితే ఎల్లమ్మ మరెవరో కాదు, మాతంగి దేవతే. కొన్ని చోట్ల ప్రాంతాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాలో హరిజనులు ఎల్లమ్మని మాతంగిగా కొలుస్తారు, మాతంగి అని పిలుస్తారు. మాతంగి ఎల్లమ్మ ఒకటే వాళ్ళకి. అంటే ఎల్లమ్మ దేవత, మాతంగి దేవత, వీళ్ళందరి శక్తి కూడా కలబోసుకుని ఉన్న దేవతే ఇక్కడ వెలిసిన ఈ అంకమ్మ తల్లి. అయిపోయింది, దాదాపుగా పూర్తిగా వస్తుంది చుట్టుపక్కల ఈ నిర్మాణ కార్యక్రమం. మరొక 1 వారం రోజులకి పూర్తిగా అయిపోతుంది. మనకు మాఘ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి 22వ తారీఖు నుంచి. 21 అమావాస్య వచ్చింది 22వ తారీఖు నుంచి. ఆ రోజు నుంచి కూడా ఎప్పుడైనా ఎవరైనా ఇక్కడికి రావచ్చు, ఇక్కడికి వచ్చి ఆమెను దర్శించుకొని పోవచ్చు, ఆమెకు పూజలు చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. అయితే ఈ 1 వారం రోజుల్లోపు అంటే మన మాఘ నవరాత్రులు 22వ తారీఖుకి ముందు కనుక ఏమైనా రావాలి అనుకుంటే కనుక నాకు దయచేసి ఒక ఈమెయిల్ పెట్టండి మేము రావాలి అని. అప్పుడు ఆ టైంకి అక్కడ ఎవరో ఒకళ్ళు ఉండేటట్టు నేను చూస్తాను, లేదంటే నేనైనా ఉంటాను, వేరెవరినైనా అక్కడ ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళకి ఆ గైడెన్స్ ఇవ్వడానికి నేను ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో అక్కడ ఎవరు ఉండరు. సో వాళ్ళు ఎవరో పనిచేసుకుని వెళ్ళిపోతారు, కానీ మిమ్మల్ని ఎవరు రిసీవ్ చేసుకోవడం కానీ మీకు చూపించడానికి కానీ ఎవరు ఉండకపోవచ్చు. సో మీరు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఈమెయిల్కి మీరు ఈమెయిల్ పెట్టండి, మీ వివరాలు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎప్పుడు వస్తారు చెప్తే దాన్ని బట్టి నేను అక్కడ మీకు ఏర్పాట్లు చేయగలుగుతాను. లేదు అనుకుంటే 22వ తారీఖు నుంచి అయితే, అంటే 22, 23వ తారీఖు నుంచి కనుక అయితే నేను పబ్లిక్గానే అడ్రస్ మొత్తం నేను మరో వీడియోలో చెప్తాను. ఎవరైనా రావచ్చు, సో మేమందరం అక్కడే ఉంటాం. ఆ నవరాత్రులు, గుప్త నవరాత్రులు లేదా మాఘ నవరాత్రులు 9 రోజులు కూడా అక్కడ మేమందరం అక్కడే ఉంటాము. సో మీరు ఎవరైనా వచ్చినా కానీ అక్కడ చూడవచ్చు. ఓం శ్రీ మాతంగిన్యే నమః.